హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, పేటిఎం ద్వారా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ యూజ్ చేసి మనీని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అనమాట. దీనికోసం అయితే పేటిఎం యాప్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసాక చూడండి, ఇక్కడ వచ్చేసి మీకు టు బ్యాంక్ ఆర్ సెల్ఫ్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసాక నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఎంటర్ బ్యాంక్ డీటెయిల్స్ అని చూపిస్తుందా, ఎంటర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఓకే, దీనిపైన ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసాక బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీరు ఎవరికైతే డబ్బును పంపాలనుకుంటున్నారో వాళ్ళ తాలూకా బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఓకే, ఇలా ఎంటర్ చేశాక ఇక్కడ బ్యాంక్ నేమ్ ఐఎఫ్ఎస్సి అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఓకేనా, దీనిపైన ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే బ్యాంక్స్ అనేటివి ఇలా ఓపెన్ అవుతాయి అనమాట. ఇలా అసలు ఇలా సోచ్ చేయకపోతే కనుక ఇక్కడ సెర్చ్ బ్యాంక్ ఆర్ ఎంటర్ ఐఎఫ్ఎస్సి అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి మీది ఏ బ్యాంక్ అయితే వాళ్ళ తాలూకుది మీరు డబ్బులు పంపాలనుకునే వారిది ఏ బ్యాంక్ అయితే వాళ్ళు ఆ బ్యాంక్ని ఇక్కడ సెర్చ్ చేస్తే కనుక మీకు సెర్చ్ కిందన వస్తుంది సజెషన్. ఓకేనా, ఇక్కడ ఎవరిదైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేశానో తనది వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్ అనమాట. ఎస్బీఐ బ్యాంక్ పైన క్లిక్ చేశాను. ఓకే, చూడొచ్చు ఐఎఫ్ఎస్సి ఆటోమేటికలీ సెలెక్టెడ్ ఫర్ దిస్ బ్యాంక్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఐఎఫ్ఎస్సి కూడా ఆటోమేటిక్లీ సెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇదివరకు అలా ఉండదు కాదు, ఇప్పుడు అప్డేట్ చేశారు అనమాట. అలాగే రిసీవర్ నేము వాళ్ళ తాలూకు నేమ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మిస్టర్ అలజంగి మండల నాయుడు, ఓకే, ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ప్రొసీడ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ చూడండి కన్ఫర్మ్ చేసుకోమంటుంది, కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇలా వస్తాయి అనమాట. ప్రొసీడ్ చేయమంటుంది అనమాట, ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి, ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఇప్పుడైతే పేటిఎం లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చి ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది ఓటీపీ అదనమాట. ఇలా వస్తుంది చూడండి, ఆల్రెడీ బెనిఫిషరీ యాడ్ అయిపోయింది అనమాట. మిస్టర్ అలజంగ్ మండల నాయుడు యాడెడ్ యాజ్ ఎ బెనిఫిషరీ. హీర్ ఆర్ యువర్ లిమిట్స్ ఏ న్యూ బెనిఫిషరీ. ఇక్కడ లిమిట్ వచ్చేసి చూడండి 99,700 వరకు అయితే మనం సెండ్ చేసుకోవచ్చు అనమాట, అప్ టు 2 lakh. ఓకేనా, ఇలా లిమిట్ కూడా వచ్చేస్తుంది అనమాట ఫర్ అదర్ బ్యాంక్స్. ఓకే, ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకే గాట్ ఇట్ పైన క్లిక్ చేయండి అదనమాట. ఇప్పుడు మీరు అమౌంట్ పంపాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి, జస్ట్ నేను ఒక 1 rupee అనేది శాంపుల్కి పంపించి చూపిస్తాను చూడండి. ఇక్కడ యాడ్ మెసేజ్లో జస్ట్ అమనిస్తున్నాను. ఓకే, పే సెక్యూర్ లైన్ ఉంటుంది, ఇలా దీనిపైన క్లిక్ చేయండి. చూడచ్చు మనీ అయితే 1 rupee అయితే సెండ్ అయిపోయింది అనమాట. ఈ విధంగా మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ యూజ్ చేసి మీరు ఈ విధంగా మనీని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇన్ కేస్ మొబైల్ నెంబర్ ద్వారా త్రో యూపీఐ త్రో అవ్వకపోతే కనుక ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక, ఓకే, ఈ విధంగా మీరు అకౌంట్ నెంబర్ అండ్ అలాగే ఐఎఫ్ఎస్సి కూడా యూజ్ చేసి మీరు ఈ విధంగా సింపుల్గా డబ్బుని అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్.